చెప్పే ఈ ద్వాదశ రాశి ఫలితాలు వారి వారి గ్రహస్థితిగతుల మీద ఆధారపడి ఉంటాయి. ఇంకొక విషయం ఏమిటంటే, ఈ ఫలితాలు అన్ని వర్గాల వారిని దృష్టిలో పెట్టుకొని కామన్గా తెలియచేస్తున్నాం. ఒకవేళ మీకు ఇంకా సోదాహరంగా మీ జాతక వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే, మీకు సంబంధించిన అన్ని వివరాలతో మీకు దగ్గరలో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించగలరని మా మనవి. జూలై 2019 నెలలో మీనారాశి వారి ఫలితాలు ఎలా ఉంటాయంటే, మీనారాశి వారికి ఈ నెలలో నిర్మాణాలు వేగవంతమవుతాయి. కొత్త ప్రదేశాలు, తీర్థయాత్రలకు సన్నాహాలు సాగిస్తారు. ఎవరిని అతిగా విశ్వసించవద్దు. సంప్రదింపులకు అనుకూలం. వ్యవహారాలు స్వయంగా చూసుకోవాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. గృహ మార్పు కలిసి వస్తుంది. పరిచయాలు బలపడతాయి. సంతానం దూకుడు అదుపు చేయండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. సమర్థతను చాటుకుంటారు. బాధ్యతలు అధికమవుతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. వృత్తుల వారికి సామాన్యం. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. సరకు నిల్వలో జాగ్రత్త. ఇక లవ్ ఫలాలు ఎలా ఉన్నాయంటే, మీ ప్రేమ జీవితంలో మిశ్రమ ఫలితాలను చూస్తారు. కొన్ని నిరాశలకు గురి కావచ్చు. శుక్రుడు విషయాలను సారిదిద్ది మీకు మంచి ఉపశమనమిస్తాడు. మీ పార్ట్నర్తో కొన్ని అపార్థాలు రావచ్చు. మీ ప్రేమ జీవితంలో మీరు సంతోషంగా ఉంటారు. మీరు ఒంటరిగా ఉంటే జూలై 2023 తర్వాత మీకు తగిన మ్యాచ్ రావచ్చు. రాబోయే కొద్ది నెలలో వివాహ అవకాశాలు మెండుగా ఉన్నాయి. జూలై 23, 2019 తర్వాత మీరు వైవాహిక జీవితంలో ఆనందంగా సంతోషంగా ఉంటారు. సహజ భావన ద్వారా సంతాన అవకాశాలు బాగున్నాయి. మీనారాశి వారు మంగళవారం దుర్గాదేవిని ప్రార్థించవచ్చు. అలాగే మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి హనుమాన్ చాలీసాను పాటించండి. కాకులకు బెల్లంతో చేసిన రొట్టె ముక్కలను వేయండి. గ్రహ బాధలు తొలగిపోతాయి. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చితే దయచేసి మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేయగానే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోకండి. మరొక టాపిక్తో మా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.